హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సికింద్రాబాద్లో ఉన్న శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్కి అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల నోములు అయితే ఉన్నాయి. మనము వినయ నోములు ఉన్నాయి, వినని నోములు కూడా చాలా రకాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నేనైతే కొన్నిటిని చూపిస్తున్నాను. ఐరావతం నోము, బతుకమ్మ నోము, ముత్యాల ముగ్గు నోము, ధనలక్ష్మి నోము, చాలా రకాల నోములు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా రకాల ప్లేట్స్, గిన్నెలు, అలాగే పూజకు సంబంధించిన వస్తువులు మనం ఏ విధంగానైనా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. దానికి సంబంధించిన అన్ని రకాల సైజుల ప్లేట్స్ కానీ గిన్నెలు కానీ అన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. చిన్న డిష్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద డిష్ల వరకు ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అలాగే వీళ్ళ దగ్గర వడి బియ్యానికి సంబంధించినవి, నోములకు సంబంధించినవి ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయన్నమాట. దొరకని ఐటెం అంటూ ఉండదు వీళ్ళ దగ్గర. అలాగే వీళ్ళ దగ్గర ఇత్తడి, రాగి, అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ అన్ని సైజుల్లో నోములు అయితే దొరుకుతాయి వీళ్ళ దగ్గర. చాలా బాగుంటాయి క్వాలిటీ అనేది. ఇది మనకు అందరికీ తెలిసిందే అనుకుంటా సికింద్రాబాద్లో శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్లో అండి. ఇక్కడ కైలాసగిరికి కానీ శివుడికి సంబంధించినవి కానీ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయన్నమాట. గోమాత నోము, సప్త సముద్రాల నోము, చాలా రకాల నోములు అయితే దొరుకుతాయి. ఒకసారి మీరు ఈ షాప్ కనుక విజిట్ చేసినట్టయితే దొరకని ఐటెం అంటూ ఉండదన్నమాట. అలాగే వీళ్ళ దగ్గర ఇత్తడి విగ్రహాలు కూడా దొరుకుతాయన్నమాట. నోముకు సంబంధించిన చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి అన్నీ దొరుకుతాయన్నమాట. మనము బేగం బజార్కు వెళ్ళని అవసరం కూడా లేదు, ఇక్కడ అన్నీ దొరుకుతాయన్నమాట. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి హోలీకి సంబంధించినవి అన్నమాట. హోలీ నోము అన్నమాట అది. ఇంకా చాలా రకాల నోములు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న డబ్బలు అన్ని రకాల సైజులు అయితే ఉన్నాయి డబ్బలు. ఇవి మనం ఏ విధంగానైనా నోముకోవచ్చు అన్నమాట. పప్పుల డబ్బలు కానీ, పసుపుట్ల డబ్బలు కానీ ఏ రకంగా అయినా నోముకోవచ్చు. ఇక్కడ పెళ్ళికి సంబంధించిన నోములు కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర. సిబ్బీలు, ముంజద్దండలు అంటారు కదా, అవి పెళ్ళికి సంబంధించిన నోములు ఏవైనా దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర చిన్నపిల్లలకు నోమించడానికి. ఇయర్ అయితే చాలా స్పెషల్గా వచ్చాయన్నమాట కుకింగ్ వేర్ సెట్స్. అయితే చిన్నపిల్లలు అయితే ఇవైతే ఎంత ముచ్చట పడతారో ఇవి చూస్తుంటే. ఎప్పుడు నోముకోవాలని అంత ఆతృత ఉంటుందన్నమాట. అంత చూడడానికి బాగున్నాయి, నోముకుంటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటివి నోముకుంటే కనుక పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఈ నోములు చూడండి ఎంత బాగున్నాయి, చిన్న స్టీల్ డబ్బాల్లో ఉన్నాయన్నమాట. ఇది ఏ విధంగానైనా నోముకోవచ్చు, మన ఆప్షన్ అన్నమాట. మనం ఏ విధంగానైనా నోముకోవచ్చు. డబ్బాలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఈ షాప్లో ఏమేమి దొరుకుతాయి ఒకసారి చూసేసేయండి. వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందన్నమాట. ఈ శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్ అడ్రస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తానండి. దీని కాంటాక్ట్ నంబర్స్, అడ్రస్, అన్ని డీటెయిల్స్ అన్నీ విజిటింగ్ కార్డులో ఉంటాయి. మీకు కనుక యూజ్ అవుతే కనుక, మీకు ఏవైనా నోములు నచ్చినట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. శ్రీనివాస పద్మావతి స్టీల్ షాప్లో అయితే ఇవన్నీ దొరుకుతాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న అన్ని రకాల నోములు అయితే దొరుకుతాయన్నమాట. సప్తపదులు, గోమాత నోములు, అలాగే బతుకమ్మ నోము, అన్నీ ఇక్కడ చూపిస్తున్న నోములు అన్నీ దొరుకుతాయి.
ఇవే నోములు కాకుండా ఇంకా చాలా రకాల నోములు అయితే దొరుకుతాయి వాళ్ళ దగ్గర. అన్నీ ఏ విధంగా ప్యాక్ చేసే ఉంటాయన్నమాట, జస్ట్ మనం తీసుకెళ్ళి నోముకోవడమే అన్నమాట. ఇందులో విజిటింగ్ కార్డ్ పెడతాను, కరెక్ట్ లొకేషన్ అనేది వాళ్ళకి కాల్ చేసి లేదంటే డైరెక్ట్ వెళ్ళైనా తీసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.